రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పేటాగ్రహారం పంచాయతీలో గ్రామస్తులు బహిష్కరించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబుని అంబేద్కర్ కాలనీ పేటాగ్రహారం గ్రామాలలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆయా గ్రామాల్లోని వారు కొందరు మినహా మిగతా వారు ఇళ్లకు తాళాలు వేశారు. ఇదిలా ఉంటే అదే పంచాయతీలోని ఎస్సీ కాలనీ వాసులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సహకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కుల మతాలకు వర్గాలకు పార్టీలకు అతీతంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క గృహానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు చేరే విధంగా చూడాలని ఆదేశించడంతో ఇంటింటికి తిరుగుతున్నట్లు చెప్పారు. కానీ పలుచోట్ల అడ్డుకోవడం బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వం దగ్గర లబ్ది పొందుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం శోచనీయమని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. కాగా ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆయా గ్రామాల వారితో పోలీసులు మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని చెప్పారు. కులం మతం లేకుండా ఆయన ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇంత మూర్ఖంగా ఈరోజు మేము చూస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచించాలని చెప్పి, మీరు మంచితనానికి మీ ఒక్క గుణానికి మీరు పేదలకి ఒక మంచి గొప్ప నాయకుడు. కానీ ఈరోజు ఈ యొక్క పేట హగ్రగారంలో మేము వస్తూ ఉన్నామని తలుపులు లాకేసుకుంటారు. అండ్ ఇచ్చే డబ్బులు మాది, అన్ని విధాలుగా మేము కులం మతం లేకుండా ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఈరోజు దాన్ని నమ్ముకుని ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఇంత మూర్ఖంగా ఇంత పేదవాళ్ళని అడ్డుపడుతున్నారు. ప్రభుత్వం వచ్చి కులం మతం లేకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి అనేది ఇస్తూ ఉంటే దీన్ని అడ్డుపడి మాకు వద్దు అంటే, మీకు రోసం మానం ఉండి సిగ్గు ఉంటే మొత్తం పథకాలు వాపసు ఇచ్చేయండి, మేము మీకు ఏం కూడా చేయమని కూడా ఈరోజు మీకు హెచ్చరిస్తున్నాం. మీకు 100% మీకు రాదు, మీకు ఈము. దీనివల్ల మీరు అనుభవాలా, మీరే దీనికి ఇంత అవమానం చేసిన ఒక్క మీకు ఎందుకు? మేమన్నా ఓటుకు వచ్చినామా? అభివృద్ధి కోసం వచ్చినాం. అభివృద్ధి చేయాలా, మీ గ్రామానికి మేము వస్తున్నామంటే ఎందుకు వస్తున్నాం? మేమేనా వచ్చి ఇక్కడ గొడవలకు వచ్చినామా? మేము వచ్చిన దానికి వచ్చినాం. మీ ఒక మంచిగా కోరుకొని మీ గ్రామంలో అభివృద్ధి చేసుకోవాలా. మేమందు కూడా ప్రతి ఊర్లో వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? మా నాయకుడు ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, కులం మతం లేదు, పార్టీ లేదు, మేమందు కూడా ఉండి మీకు అభివృద్ధి చేయాలనేది గడప గడప కార్యక్రమం. మీరు లాకేసేస్తే, ఇల్లు లాకేస్తే మాకేముండదు? పథకాలు తీసుకునేది మాది, అన్ని డబ్బులు తీసుకునేది మాది. ఈరోజు మీరు కూణి చేస్తున్నారు జనాలని, ఇదన్నీ కరెక్ట్ కాదు. మా ఊరికి రాకూడదు, మేము ఇక్కడ తిరగకూడదు, మాకు రాని ఏమంటే మాత్రం అందరి ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నట్టే. ఇది గవర్నమెంట్ ఆఫీషియల్ ప్రోగ్రామ్. ఏం చేశారు ఏం చేయలేదో మీరు అడగాలంటే నిలబడి మాకు ఇది చేయలేదని అడగచ్చు మీరు. అంతే తప్ప మా ఊళ్ళోకి రాకూడదు అనేది మీకు ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యం అడిగే హక్కు ఉంది. ఇట్లా ఈడ కాదు, మీ ఇంటి దగ్గరకు వస్తారు అడగండి. అలా కాదు, మీ ఇంటి దగ్గరకు వస్తారు అడగండి. లేదు పార్టిసిపేట్ చేస్తే ఇష్టమే లేదు అంటే డోర్ లాక్ చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మాకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడే సంబంధము లేదు, మాకు అవసరమూ లేదు. మాకు ప్రజాప్రతినిధులు వద్దంటే మీళ్ళలో మీరు ఉండండి, మాకు అభ్యంతరం లేదు. గ్రామం బయట మేము అంతా గుమ్మి కూడా అడ్డుకుంటామంటే మా పని మేము చేసుకుంటాం. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే గారు, అందరు ప్రభుత్వ అధికారులు ఇక్కడ హాజరుగా ఉంటారు. ఈవెన్ మెజిస్ట్రేట్ గారు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా అందుబాటులో ఉంటారు. విశ్వ సాయి డాక్టర్ ఎస్ఆర్ కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వ సాయి డాక్టర్ ఎస్ఆర్ కే స్కూల్ నాగుంట లేఅవుట్ నెల్లూరు